జూనియర్ ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష స్వీకరణపై సినీ ఇండస్ట్రీలో ఆయన అభిమానుల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది కరోనా ప్రభావంతో ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ ఏళ్ల తరబడి సాగింది ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జూనియర్ ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది ఈ క్రమంలోనే రామ్ చరణ్ శివదీక్ష అయ్యప్ప దీక్ష తీసుకోవడంతో ఆయన ద్వారా దీక్షతో ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం హనుమాన దీక్ష స్వీకరించినట్లు చాలామంది భావిస్తున్నారు అయితే ఇటీవలే మరో అంశం తెరపైకి వచ్చింది ఆయన రాజమౌళి సెంటిమెంట్ను పోగొట్టుకునేందుకే ఇలా మాల వేసుకున్నాడు అని వార్తలు వస్తున్నాయి ఇంకొందరు ఎన్టీఆర్ జాతకంలో దోషముందని దాని నివారణ కోసమే దీక్ష స్వీకరించారు అని వార్తలు వినిపిస్తున్నాయి ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తయ్యాక రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసుకున్నారు సినిమా సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హనుమానమాల వేసుకున్నాడు అయితే చరణ్ ప్రతి ఏడాది అయ్యప్పమాల వేసుకుంటూ ఉంటారు చాలా సందర్భాల్లో చరణ్ ను అయ్యప్ప దీక్షలో మనం చూసాం కానీ ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు ఎలాంటి దీక్షకు దిగలేదు దీంతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హనుమానమాల హాట్ టాపిక్ గా మారింది నాలుగేళ్ల తర్వాత సక్సెస్తో రెండు వేల పద్దెనిమిదిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా తర్వాత గత నాలుగు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ ఎలాంటి సినిమాల్లో కనిపించలేదు అంత పెద్ద గ్యాప్ తర్వాత వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమాతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ సినిమా విజయవంతం అయినందుకే హనుమాన్ దీక్ష వేసుకున్నట్లు అందరూ భావించారు అయితే కొందరు మాత్రం దీక్ష తీసుకోవడం వెనక కారణాలు అన్వేషణ ప్రారంభించారు గ్రహదోషమేనా ఎన్టీఆర్ హనుమాన దీక్ష తీసుకోవడం వెనుక ఓ కారణం ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఎన్టీఆర్ కు విజయాలు కొత్త కాదని ట్రిపుల్ ఆర్ సక్సెస్ దీక్షకు కారణం కాదని కొంతమంది పేర్కొంటున్నారు ఇక ట్రిపుల్ ఆర్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే హీరో కాదని పైగా సినిమాలో చరణ్ కంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ను తగ్గించే చూపారు అని కూడా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో సినిమా విజయం అయ్యింది అని దీక్ష తీసుకున్నారు అని వస్తున్న వార్తలను కొట్టిపారేస్తున్నారు ఎన్టీఆర్ జాతకంలో గ్రహ దోషం ఉందని దాని నివారణ కోసమే హనుమాన్ దీక్ష తీసుకున్నారు అని పేర్కొంటున్నారు సెంటిమెంట్ను బ్రేక్ చేయడానికే సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే ఆ హీరో తదుపరి చిత్రం ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది ఇదే విషయాన్ని ఇటీవలే ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా అన్నారు అయితే ఆ సెంటిమెంట్ ను తాను నమ్మను అని కూడా అన్నారు చరణ్ ఆచార్యతో రాజమౌళి హీరోలకు సంబంధించి వెంటాడుతున్న ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారు అని అంటున్నారు మెగాస్టార్ ఈ క్రమంలోనే ట్రిపుల్ ఆర్ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కూడా విజయవంతం కావాలి అని రాజమౌళి సెంటిమెంట్ అనే దోషం నుంచి తప్పించుకోవడం కోసమే హనుమాన్ దీక్ష తీసుకున్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇక హనుమాన్ దీక్షతో తన జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోవడం కోసం త్వరలోనే హోమం కూడా చేస్తారు అని కూడా ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది